రెవెన్యూ అధికారులందరూ కలిసి మండలాల వారీగా ఏఓలు ఏఈలు వీళ్ళందరూ బృందాల వారీగా తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో ఏ గ్రామాలల్లో ఏ పంటలు వేసిండ్రో ఆ పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయి వాటన్నిటినీ అంచనా చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి ఒకవేళ పంట తీవ్రంగా నష్టపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయాన్ని అందించడానికి ఇన్పుట్ సబ్సిడీలు కానీ పంట నష్ట పరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే ఈ నివేదికలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పరిశీలక బృందాలను తీసుకొచ్చి తక్షణమే సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది పదే పదే టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఏం చేసిందని చెప్తురు కదా కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 ఏళ్ళు రైతులకు కరువు వచ్చినా వరదలు వచ్చినా వడగండ్ల వాన వచ్చినా అకాల వర్షాలు వచ్చినా